ప్రాజెక్ట్ పంపిస్తున్నాను అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ చెప్పినాను కదా, నైన్ క్లాస్ టీచర్కి వస్తున్నాను. అయితే మా ఇన్ లాస్కి బిజినెస్ ఉందన్నమాట, ఈ స్వీట్ షాప్స్ అండ్ బేకరీస్ ఉన్నాయి వాళ్ళకి. అయితే నేను షాప్కి వచ్చిన, నాకు ఇంకా బుక్ కొడుతుందని చెప్పి. అయితే నిన్న వీడియోలో చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉందన్నాం కదా, అదేంటంటే అమ్మాయి బర్త్డే అనమాట, మా అమ్మాయి అంటే మా బాబు వాళ్ళ సిస్టర్ బర్త్డే సెకండ్ బర్త్డే. అయితే ఎట్లాగో మాకి బేకరీస్ ఉన్నాయి, ఇంకా మేము బయట నుంచి కేక్ ఎంత కొనుక్కుంటాం, మేమే కేక్ చేసుకుంటాం కదా. సో కేక్ బేకింగ్ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు కేక్ పైన ఐసింగ్ చేయాలన్నమాట. అయితే మా బాగా చేస్తున్నారు, నేను హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చిన. షాప్ అయినా బాగానే ఉందన్నమాట, అక్కడ ఇంకా కేక్ బేకింగ్ కానీ ఈ షాప్లో కావాల్సిన కానీ అక్కడ తెలుస్తారు. సో ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి మెమొరీగా ఉంటుందని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నా. కొన్ని కొన్ని గ్రీన్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, అంటే కేక్ ఐసింగ్ కావాలి అని యాడ్ చేస్తాను. ఇది బేసిక్ వెనిలా కేక్ అన్నమాట. కేక్ ఆల్రెడీ బేక్ చేసేసుకున్నాము, ఇప్పుడు ఐసింగ్ చేస్తున్నాం అన్నమాట. ఐసింగ్ చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, బట్ నేను చేసే వరకు నాకు తెలియలేదు అది ఈజీ కాదని. కొంచెం కేర్ఫుల్గా చేయాలన్నమాట, ఎందుకంటే నైఫ్ కేక్కి టచ్ అయిందంటే కేక్ కట్ అయిపోతుంది, ఇంకా కేక్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దాట్. ఐసింగ్ అయిపోయిన తర్వాత డెకరేషన్ కోసం వీఆర్ యూజింగ్ షుగర్ పేస్ట్. మేము ఆల్రెడీ ఒక థీమ్ అనుకున్నాం అన్నమాట, లైక్ క్లౌడ్స్, స్టార్స్ అండ్ రెయిన్బో ఇట్లా చేద్దామని. సో వీఆర్ మిక్సింగ్ కలర్స్ హియర్, లైక్ వీఆర్ లిటరలీ వీఆర్ ప్లేయింగ్ విత్ కలర్స్ అన్నమాట. వీఆర్ మిక్సింగ్ టూ కలర్స్ టు గెట్ అన్ అనదర్ కలర్. సో ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ డూయింగ్ దిస్. ఓకే, మీన్వైల్ నేను ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను. ఏమైందంటే, నేను షాప్లో ఉన్నప్పుడు ఒక కస్టమర్ వచ్చిన్నారు కేక్ కోసం. కేక్ పైన నేమ్ ఏం రాయాలి అంటే కేత్రి అని అన్నారు. కేత్రి ఏంటి అంటే నాకు డౌట్ వచ్చింది అనమాట, అసలు కేత్రి అనే నేమ్ ఉంటుందా అని చెప్పి. నేను మళ్ళీ అడిగిన నేమ్ కేత్రియేనా అంటే హా కేత్రి అని డౌట్ఫుల్గా చెప్పినారనమాట. సో ఐ వాజ్ థింకింగ్ అసలు కేత్రి అనే నేమ్ ఉంటుందా, కరెక్టే చెప్తున్నారా లేదా అని. ఈలోపు అతను ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో కాంటాక్ట్ చూపించినారనమాట, అది కేత్రి కాదు, దట్ వాజ్ కేథరిన్. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను దాని మీద కేత్రి అని రాసుంటే కేథరిన్ ఎంత ఫీల్ అయ్యేది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ ఫన్నీ స్టోరీ, సో అందుకే చెప్తున్నాను అన్నమాట. వాకింగ్ డౌన్ ది లేన్ లాఫింగ్ త్రూ ది సాఫ్ట్ ఫ్రేమ్, లెట్ ది రెయిన్ వాష్ అవే ఆల్ ది వరీస్ ఆఫ్ ది డే, ఇన్ ఈచ్ డ్రాప్ ఫైండ్ యువర్ వే, ఫీల్ ది లవ్ ఫ్లోయింగ్ దిస్ వే. Touching my hair, you and me, we got no care, splashing through where rivers meet, this moment makes life so sweet, underneath the grayest cloud, hearts can sing out real loud, in the storm we find our tune, dancing to the rain's groove, let the rain wash away
flowing this way. ఓకే, డెకరేషన్ కోసం స్టార్స్, క్లౌడ్స్, రెయిన్బో అండ్ బెలూన్స్ చేసేసుకున్న తర్వాత కేక్ పైన ఫైనల్ ఐసింగ్ చేయాలి. ఫైనల్ ఐసింగ్ చేసిన తర్వాత వీల్ డూ ద డెకరేషన్ పార్ట్. Falling real slow, feel the rhythm as they go. Puddles forming in the street, dancing to that steady beat. Let the rain wash away all the worries of the day. Each droplet, find your way. Feel the love flowing this way. కేక్ రెడీ అయిపోయింది. 1.5 to 2 hours కష్టపడిన తర్వాత లుక్ ఎట్ ద అవుట్పుట్. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో ఐఎమ్ యాడింగ్ ఫ్యూ బర్త్డే గ్లిమ్స్ అన్నమాట. ఐ ఎంజాయ్డ్ అ లాట్ డూయింగ్ దిస్ బ్లాగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. Ruwanchi, our joy makes our day complete. Happy birthday, dear, our little shining star. With every giggle here, you show us who you are. Tiny steps you take, big dreams in your eyes. With you every day is a sweet surprise.